నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2017 మోడల్ బెలినో డీజిల్ వెహికల్ డెల్టా అండి. ఇది 88,000 డ్రైవన్ అయింది, 7 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో డెల్టా వెహికల్ ఇది. డెల్టా వెహికల్ అంటే మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, క్లైమేట్ కంట్రోల్, ఏసీ ఇవన్నీ ఉంటాయి. విత్ 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి, ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇస్తారు వెహికల్లో. సో డీజిల్ వెహికల్స్ బెలినో కావాలనుకున్న వారికి బెటర్ వెహికల్ ఇది. సో దీంట్లో ఏంటంటే ఇదేంటంటే నెక్సా బ్లూ కలర్, కలర్ కూడా మంచిగా ఉంది. వెహికల్ కూడా ఈ కస్టమర్ ఏదైతే యూజ్ చేస్తారో నీట్గా యూజ్ చేస్తారు. ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ, టైర్లు కానీ, టైర్లు కానీ అంతా బాగున్నాయండి వెహికల్. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది, టైర్ల గురించి కానీ, ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కూడా బాగుంది. సో డీజిల్ వెహికల్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకంటే లైక్ 6.5 బడ్జెట్లో కావాలనుకున్న 6.5 అంటే అరౌండ్ 6 lakhs కూడా రావచ్చు. చెప్పలేము, కస్టమర్తో మాట్లాడుకుంటే నెగోషియబుల్ అవుతుంది. సో దాని గురించి కూడా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయండి. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి 2017 మోడల్ గ్రాండ్ ఎయిటన్ అండి, స్పోర్ట్స్ ఆప్షనల్ ఇది. 48,000 కిలోమీటర్స్ డ్రైవన్ అయింది, 6 lakh ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా స్పోర్ట్స్ ఆప్షనల్ అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ మినిమం ఫీచర్స్ ఉంటాయి. వెహికల్ కూడా కండిషన్లో ఉంది, గ్రే కలర్. సో గ్రానైటన్ అయితే మన దగ్గర చూసారు కదా, అన్ని కలర్స్, వేరియంట్స్ చాలా మటుకు అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. సో గ్రానైటన్ కానుకున్న వాళ్ళకైతే ఇక్కడ మన దగ్గర అన్ని కలర్స్తో అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఇది మన నెక్స్ట్ మనం చూసేది 2017 మోడల్ అండి. ఇది పెట్రోల్ వెహికల్ సెలీరియో ZXI ఆప్షనల్ ఇది. ఓన్లీ 51,000 కిలోమీటర్ డ్రైవన్ అయింది, 520 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ అండ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్ ఇవన్నీ మినిమం ఫీచర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. దీంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. సో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇచ్చారు. కస్టమర్ ఏంటంటే లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. టైర్స్ కూడా బాగున్నాయి వెహికల్వి, టైర్స్ కూడా మంచి ఉన్నాయి. అండ్ 5 lakh 20,000 కోట్ చేస్తారు, నెగోషియబుల్ అవుతుంది. సో చూడవచ్చు సిల్వర్ కలర్. సో సెలీరియోలో మన దగ్గర సిల్వర్ గ్రే కూడా ఉంది. సో అన్ని కంజెస్టెడ్ వెహికల్స్ అన్ని కంజెస్టెడ్ ఉండి అక్కడ ఇక్కడ పెట్టారు. సో అన్ని డిఫరెంట్ వెహికల్స్ చూపిస్తున్నాం మనం. ఇప్పుడు మనం చూపిస్తేది వచ్చేసి టిగోర్ అండి. ఇది 2017 మోడల్ డీజిల్ వెహికల్, 85,000 కిలోమీటర్ దిగింది, 630 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో అవుట్ స్టేషన్ కస్టమర్స్కి వీల్ అవుతుంది ఇది. ఎందుకంటే అవుట్ స్టేషన్ వెహికల్స్ మనం సేల్ చేయము, పర్టికులర్ ఈ పర్సన్ మాకు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి వెహికల్ మనం పార్క్ చేసుకున్నాం ఇక్కడ. సో ఏపీ వాళ్ళకే పనిచేస్తుంది ఈ వెహికల్ అయితే, ఎందుకంటే మళ్ళీ ముందు ఇక్కడ పెట్టారు కదా అనుకోకుండా ముందే చెప్తున్నాను. సో ఏపీ వాళ్ళకి పనిచేస్తుంది ఈ వెహికల్. సో ఇది 2017 మోడల్ డీజిల్ వెహికల్, 630, నెగోషియబుల్ అండి. అండ్ ఇది వచ్చేసి 2018 మోడల్ గ్రాండ్ ఎయిటన్ స్పోర్ట్స్, 64,000 డ్రైవన్, 630 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. స్పోర్ట్స్ వెహికల్ కాబట్టి గ్రాండ్ ఎయిటన్ స్పోర్ట్స్ వెహికల్ దీంట్లో కూడా మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ అండ్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇవన్నీ ఉంటాయి. సో విత్ అలవెల్స్ కూడా ఉన్నాయి. అండ్ నాకు తెలిసి ఎయిర్ బ్యాగ్స్ 2016 కూడా ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇస్తాడు, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంది. సో స్క్రీన్ కూడా ఉంది. వెహికల్ అయితే మనకి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి i20 అండి. ఇది వచ్చేసి 2009 మోడల్ అనుకుంటాను. సో 2009 మోడల్ 69,000 తిరిగింది, 390 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 390 పెట్టారు, నెగోషియబుల్ అవుతుంది, అంటే 3.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. సో మ్యాగ్నా కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. సో అలవెల్స్ కూడా ఉన్నాయి. సో స్పోర్ట్స్ ఇది. సో చూడొచ్చు. సో ఇప్పుడు మనం చూసేది వచ్చేసి స్విఫ్ట్ VXI 2021 మోడల్, 22 రిజిస్ట్రేషన్, 65,000 కిలోమీటర్ డ్రైవన్ అయింది, 735 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VXI కాబట్టి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవి ఉంటాయి. వెహికల్ కూడా చూడొచ్చు, మరి వెహికల్ అయితే కండిషన్ మంచిగా ఉంది. సో ఓన్లీ 65,000 డ్రైవన్ ఉంది, 735 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో మా ఈ 735 అంటే కొత్త వెహికల్ వస్తుంది కదా అనుకుంటారు, కొత్త వెహికల్ వచ్చి 850 ఉందండి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈ మారుతి వెహికల్స్ రీసేల్ వెహికల్స్, దాంట్లో స్విఫ్ట్ అనేది రీసేల్ ఎక్కువ ఉంటుంది. సో డిప్రిసియేషన్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఆ 735 కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. సో మనకి అరౌండ్ 6.5 వచ్చినా కానీ మీకు దగ్గర 2 lakhs తగ్గినట్టే, అది కూడా 2 ఇయర్స్లో. సో మీరు అర్థం చేసుకోవచ్చు, ఓకేనా, 2-3 ఇయర్స్లో. అండ్ నెక్స్ట్ మనం చూస్తే 2009 మోడల్ డిజైర్ VXI 75,000 కిలోమీటర్ డ్రైవన్ అయింది, 330 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా VXI కాబట్టి డిజైర్ ఇది. దీంట్లో కూడా మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. సో వెహికల్ అయితే మీరు చూడొచ్చు, బ్లాక్ కలర్ ఉంది. మనం చూసేది ఇది వచ్చేసి 2013 మోడల్ స్విఫ్ట్ VXI అండి, పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి మనకి 72,000 డ్రైవన్ అయింది, 470 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VXI అంటే అందరికీ తెలుసు, దీంట్లో మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవి అయితే ఉంటాయి. వెహికల్ కూడా చూడొచ్చు, వెహికల్ కూడా ఎక్సలెంట్, వెహికల్ కండిషన్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2019 మోడల్ స్విఫ్ట్ VXI, ఇది కూడా పెట్రోల్ వెహికల్, 54,000 డ్రైవన్ అయింది, 690 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VXI కాబట్టి మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ అండ్ మీ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, ఏసీ అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి.
సో కలర్ కూడా చూడొచ్చు, బీచ్ కలర్ ఉంది. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కూడా బాగుంది వెహికల్. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9394600112. ఈ నెంబర్కి ఎనీ టైం కాల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి 2006 మోడల్. దీనికి 27 వరకు ఫిట్నెస్ ఉందండి, అంటే లైక్ 27 వరకు. ఇక తక్కువ బడ్జెట్లో స్విఫ్ట్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో మనకి 2 లాక్స్ కోట్ చేశారు, దాంట్లో 2 లాక్స్ కూడా నెగోషియబుల్ అవుతుంది. సో మనకు 2 లాక్స్ లోపల స్విఫ్ట్ కావాలనుకున్న వాళ్ళకి చాలా తక్కువ వస్తాయి ఇవి. సో 2 లాక్స్ లోపల తక్కువ స్విఫ్ట్ కాదు, కొద్ది కష్టమే. సో మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఇది 2006 మోడల్, దాని ఫిట్నెస్ వచ్చేసి చేపించారు 2027 వరకు అవైలబిలిటీ ఉంది. 24 అంటే ఇంకా 3 ఇయర్స్ ఫిట్నెస్ ఉంది. సో 2 లాక్స్ చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది అది కూడా. సో చూడొచ్చు ఎల్ఎక్సే కాబట్టి మనకి ఏసీ పవర్ స్టీరింగ్ అయితే ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి దాంట్లో. అండ్ నెక్స్ట్ మనం చూసే వచ్చేసి 2018 మోడల్ స్విఫ్ట్ విఎక్సే అండి. 58,000 తిరిగింది, 7,10,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. స్విఫ్ట్ విఎక్సే ఇందాక చెప్పినట్టు మీకు మినిమం ఫీచర్ లైక్ ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టర్, మ్యూజిక్ సిస్టమ్, క్లైమాటిక్ కంట్రోల్ అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ కూడా చూడొచ్చు వైట్ కలర్ ఉంది. సో ఈ 18, 19, 20 మోడల్స్లో మన దగ్గర వైట్ ఉంది, బీజ్ ఉంది, మెరూన్ కలర్ ఉంది. దాంట్లో స్విఫ్ట్లో ఆటోమేటిక్ కూడా కార్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంకా చాలా కార్ చూపిస్తున్నాము, బట్ ఏంటంటే అవన్నీ మనకి కంజెస్టెడ్ ఉన్నాక చూపించలేకపోతున్నాము. సో కొన్ని ఏవైతే మనకు కవర్ అవుతున్నాయో ఆ వెహికల్స్ మాత్రం కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో మీకు ఇక్కడ ఉన్న వెహికల్స్ ఏమన్నా మీకు ఇంకా యూజ్డ్ కార్లో మీరు కొనాలన్నా అమ్మాలన్నా నా నెంబర్ ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9394600112. ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, లేకపోతే ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ అని అడిగినా పర్లేదండి. అండ్ ఇప్పుడు మనం చూసేది స్విఫ్ట్ డిజైర్, ఇది కూడా 2013 మోడల్ డిజైర్ ఎల్డిఐ, ఓన్లీ డీజిల్ అండి. 1,65,000 రివన్ అయింది, 450 అనేది నెగోషియబుల్ అవుతుంది. సో డీజిల్ వెహికల్ కాబట్టి నార్మల్గానే ఎక్కువనే తిరిగింది. సో 165 తిరిగింది. సో వి ఎల్డిఏ కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి. సో కస్టమర్ ఇట్లా ఫిట్ చేసుకుంటే మాత్రం ఉంటాయి. ఇంకా దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కనుక నెంబర్ ఫోన్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసేసి 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్ స్విఫ్ట్ వీడిఏ ప్లస్, ఇది డీజిల్ వెహికల్, 73,000 డ్రివన్ అయింది, 590 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వీడిఏ ప్లస్ కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అది కాకుండా విఎక్స్ అయితే లేవు దీంట్లో. సో విఎక్స్ ఆప్షన్ అంటే మరి లిటిల్ బిట్ ఫీచర్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో వెహికల్ అయితే గ్రే కలర్ మంచిగా ఉంది, ఇంటీరియర్ కూడా బాగుంది, ఎక్స్టీరియర్ కూడా బాగుంది, వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయండి. ఇక్కడ స్కూల్ అయితే నెంబర్, నా పేరు శ్రీనివాస్ అండి, ఆ నెంబర్ ఫోన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము కొన్ని సెడాన్ వెహికల్స్ చూస్తున్నాము. సో సెడాన్ వెహికల్స్ అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి. సో కొన్ని అన్ని వెహికల్స్ ఏమి ఉన్నాయి చూద్దాము. దీంట్లో ఆటోమేటిక్ మాన్యువల్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి సన్నీ అండి, 2012 మోడల్ సన్నీ ఎక్స్వీ. ఇది 81,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది, 350 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఎక్స్వీ అంటే టాప్ అండ్ మోడలే. దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫిట్, మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ తక్కువ బడ్జెట్లో సెడాన్ వెహికల్ కావాలి, మళ్ళీ అన్ని ఫీచర్స్తో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్. ఇది కలర్ కూడా బ్లూ కలర్ అండి, మంచి కలర్. సో వెహికల్ కూడా మంచిగా ఉంది చూడొచ్చు. నెక్స్ట్ మనం చూస్తే వచ్చేసి 2014 మోడల్ ర్యాపిడ్ అంబిషన్ అనేది డీజిల్ వెహికల్. ఇది 86,000 డ్రైవన్ అయింది, 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా మనకి చూడొచ్చు వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది. సో దీంట్లో కూడా ర్యాపిడ్ అంబిషన్ కాబట్టి మేము అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, ఫోర్ విండోస్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి.